హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే లెవెల్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అసలు ఈ బ్యాక్ సైట్ ఫోర్ సైట్ ఇవన్నీ ఎందుకు సో మనం డైరెక్ట్గా ఒక రెండు వ్యాల్యూస్ తీసేసుకుని తీసుకుంటే సరిపోద్దిగా ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ అసలు ఈ బ్యా బెంచ్ మార్క్ ఇవన్నీ ఎందుకు రెండు స్టాప్ అంటే ఒక స్టాప్ ఎట్టి ఇంకో స్టాప్ ఎట్ రీడింగ్ తీసుకుంటే ఆ రెండు పాయింట్స్ మధ్య ఉన్న ఎలివేషన్ డిఫరెన్స్ అంతా వచ్చేస్తుంది అది సరిపోద్ది కదా అని మీరు అనొచ్చు మనం సర్వే చేసే ఏరియా కానీ మనం ప్లాట్ చేసే వెర్టికల్ ప్రొ ప్రొఫైల్ ప్లాట్ చేసే ఏరియా కానీ చిన్నగా ఉంటే మీరు అన్నట్టు ఒక చిన్న రీడింగ్స్ తీసుకుంటే సరిపోతుంది బట్ మనం రేపు ఒక ఇంజనీర్ అయ్యాక కానీ లేదంటే అంటే ఒక సైట్ ఇంజనీర్ అయ్యాక కానీ లేదంటే ఎక్కడికైనా అంటే మీరు అసిస్టెంట్ ఇంజనీర్ అయినా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినా లేదంటే మీరు టౌన్ ప్లానర్ అయినా కానీ పెద్ద పెద్ద ఎక్స్టెంట్ ఉన్న ఏరియాస్ని మీరు కమాండ్ చేయాల్సి ఉంటుంది రైట్ సో అంటే మీరు ఒక టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ స్క్వేర్ ఏరియాని మీరు కమాండ్ చేయాల్సి ఉంటుంది అలాగే పెద్ద పెద్ద రోడ్స్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ వేసే రోడ్స్ని మీరు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు అలా అక్కడ ఎర్త్ బేక్ సారీ అక్కడ ఎర్త్ వర్క్ అనేది ఎంత జరిగింది అలాగే ఎంబాక్మెంట్ ఏం చేశారు కటింగ్ ఏం చేశారని తెలియాలంటే మీరు ఆ లాంగ్ పాత్ లాంగ్ పాత్ యొక్క ఎలివేషన్స్ ప్రతి పాయింట్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడ ఏ పాయింట్ దగ్గర నుంచి ఏ పాయింట్కి ఎంత ఎలివేషన్ ఉన్నది మీరు అబ్జర్వ్ చేయగలగాలి సో దానికోసం లాంగ్ స్పాన్లో అంటే ఒక రెండు పాయింట్స్ మధ్య జస్ట్ రెండు పాయింట్స్ మధ్య ఎలివేషన్ డిఫరెన్స్ దానికి ఈ బ్యాక్ బెంచ్ మార్క్ ఈ బ్యాక్ సైడ్ ఫోర్ సైడ్ ఇవన్నీ కూడా అవసరం లేదు మీరు అన్నట్టే బట్ ఎప్పుడైతే మనం లాంగ్ స్పాన్స్లో అంటే చాలా దూరాలు లార్జ్ ఏరియాస్ చేస్తామో అలాంటప్పుడు ఈ ఆర్ఎల్ అనేది బెంచ్ మార్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది అది ఎందుకు ఈ రెడ్యూజర్డ్ లెవెల్ అంటే ఏంటి బేసిక్గా నిజమైన లెవలింగ్ అనేది మెయిన్గా బేసిక్ కాన్సెప్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే డైరెక్ట్గా నేను చెప్పవచ్చు హైట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రం అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ బ్యాక్ సైడ్స్ మైనస్ సమ్ ఆఫ్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ టు లాస్ట్ హారల్ నుంచి ఫస్ట్ హారాలు తీసేస్తే అదే చెక్ ఓకే అయిపోతే అదే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెత్తడ్ అనేది అర్థం కావచ్చు బట్ ఆ కాన్సెప్ట్ ఏంటనేది అర్థం అయితే లైఫ్ లైఫ్లాంగ్ కూడా దాన్ని గుర్తుపెట్టుకోగలం అంటే దాని వెనకాల ఉన్న తీరి అంటే ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది మనకు అర్థం అయితే అసలు ఇది ఎందుకు చేస్తామో అనేది బాగా తెలిస్తే ఎలా చేయాలనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకే సో ఎందుకు అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి ఒక స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ మధ్య ఉన్న ఎలివేషన్ డిఫరెన్స్ ఈ హైట్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది దాని యొక్క పర్పస్ ఏంటి మనం ఎందుకు నేర్చుకోవాలి దాని గురించి అంటే ప్రతి పాయింట్ని మనం అంటే ప్రతి పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఏ ఎలివేషన్ నుంచి ఏ ఎలివేషన్ ఉంది సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉన్నది తెలుసుకుని దాన్ని లెవెల్ చేయాలన్నా ఫ్యూచర్లో మనం చాలా వరకు బిల్డింగ్స్ అనేవి కట్టేది లెవెల్ ల్యాండ్స్ మీద ఓకే దాన్ని లెవెల్ చేయాలన్నా ఇంత ఎర్త్ వర్క్ చేయాలి లేదంటే ఇంత ఫిల్లింగ్ చేయాలన్న చెప్పాలంటే లెవెల్స్ అనేవి కంపల్సరీ కావాలి అలాగే మనం వర్క్ ఏదైతే వర్క్ చేశారో ఇప్పుడు ఒక త్రీ మీటర్స్ వాల్ కట్టమన్నాం రైట్ సో ఓ త్రీ మీటర్స్ వాల్ కట్టమను అంటే త్రీ మీటర్స్ కట్టాడా లేదనేది ఎలా తెలుస్తుంది ఈ లెవెల్ చూడడం అంటే త్రీ మీటర్స్ వాల్ కట్టిన వాల్ మీదకి వెళ్ళిన ఎక్కువ నుంచి ఉంటావా పడిపోద్ది ఆ రోజు వర్క్ ఆ రోజు వర్క్ ఆ రోజే నువ్వు రిపోర్ట్ చేయాలి రైట్ సో అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఆ గోడెక్కి ఆ పైనుంచి ఏ వెళ్ళేవు కదా సో వేస్తే ఎక్కువ ఏమైపోతే పడిపోతే మన కాళ్ళు ఎదుగుతే రేపటి నుంచి మళ్ళీ మెడికల్ లీవ్ అనేది పెట్టాలి ఓకే సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో అలాంటి వాటి కోసం మన లెవెల్స్ అనేవి డిఫరెంట్ వర్క్కి సంబంధించి అంటే అలాగే చాలా చోట్ల డ్రైనేజెస్ లే చేస్తారు అలాగే వా వాటిలో ఎలివేషన్ అనేది అంటే గ్రేడియంట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అనేది కూడా ఈ లెవెల్స్ని వాడే తెలుసుకుంటారు సో బేసిక్గా అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ రైజ్ ఆఫ్ మై ఫాలో మెథడ్ చెప్పే ముందు అసలు బేసిక్గా ఎలివేషన్ లెవెల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఒక మార్షి ల్యాండ్ తీసుకుని బేసిక్ కాన్సెప్ట్ ఏంటనేది అర్థం చేసుకోండి ఈ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే లెవెలింగ్ మొత్తానికి మనం లెవ్ని బాగా అర్థం చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సో కొంచెం లెందీ అయినా కొంచెం ఓపిక చేసి చూడడానికి మాత్రం ట్రై చేయండి సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఓకే సో ఇప్పుడు మనకి ఇలాంటి ఒక ల్యాండ్ ఇచ్చారు రైట్ సో ఇక్కడ ఏదైతే ప్లేన్ ఉందో ఇలా ఎక్కడైతే ప్లేన్గా ఉందో ఇది స్టార్టింగ్ ల్యాండ్ సర్వీస్ అంటే ఒక త్రీడీ మోడల్ అనుకోండి అంటే మనం పెద్ద ఆర్టిస్ట్ కాదు కానీ బట్ మోస్ట్లీ ఇలా ఒక ల్యాండ్ ఇచ్చారు ఇదంతా మన ల్యాండ్ అనమాట సో ఇప్పుడు దీన్ని లెవెల్ చేసి దీన్ని లెవిల్ చేసి మనకి ఏం చేయాలి లెవెల్ దీన్ని లెవెల్ చేసి మనకి ఈ ఈ సర్ఫేస్ ఎలా ఈ సర్ఫేస్ ఎక్కడ ఎలా అయితే ప్లెయిన్గా ఉందో మిగతా సర్ఫేస్ కూడా అంతే ప్లేన్గా అంటే ఈ ప్లేన్లో రావాలి మనకి సో ఇంత ప్లెయిన్గా రావాలి ఇది ప్లెయిన్ లైన్ కాదు సో అంటే మనకి ఇలా ప్లేన్గా కావాలి ఇప్పుడు దీని మీద కదా బిల్డింగ్ కట్టగలం సో ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ఇలాగే కట్టగలం కదా సో ఈ ల్యాండ్ మొత్తాన్ని నేను డిగ్ చేయాలి ఓకే సో డిగ్గింగ్ ఏముంది ఎలా అయినా తవ్వకుండా వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు సో డిగ్గింగ్ చేసిన తర్వాత ఏదైతే మెటీరియల్ ఉందో అది చుట్టుపక్కల వాళ్ళకి వేస్తే ఇట్స్ ఎ కేస్ తెలుసా సో అంటే టౌన్లో మనం ఏదైతే దాన్ని ఏదైతే రోడ్ల మీద వాటి మీద పడేయడానికి కుదరదు మన ఊర్లో అయితే మనం తవ్వేసుకుని ఏ చెరువులైనా తోసేవచ్చు బట్ ఎప్పుడైతే మనం ఈ పెద్ద పెద్ద ల్యాండ్స్ని ఇలాంటి వాటిని ఎక్స్క్వేట్ చేస్తాము దాన్ని మళ్ళీ వేరే చోటను ఎక్కడికన్నా సేఫ్గా ట్రా అంటే సేఫ్గా ఎక్కడైతే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉండో అంటే పబ్లిక్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉండో అక్కడ తీసుకెళ్ళి డంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటి డంపింగ్ ఏరియాస్లో కూడా మనం ఇక్కడ ఎంత అయితే ఎంబ్యాక్మెంట్ కటింగ్ చేస్తున్నామో అక్కడ ఫిల్లింగ్ కూడా అంతే చేయగలగాలి సో అలా పట్టినప్పుడు మాత్రమే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో అలాంటప్పుడు కూడా అలాగే కొన్ని రోడ్స్కి ఎంబాక్మెంట్ వేయాల్సి ఉంటుంది ఓకే మనం దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది క్యారేజ్ వే కోసం సో అలాంటప్పుడు కూడా కటింగ్ ఎంత చేయాలని కూడా అవసరం అనమాట సో ఈ కటింగ్ ఇక్కడ ఎంతైతే చేస్తున్నామో దాన్ని తీసుకెళ్ళి ఫిల్ చేసినప్పుడు కూడా తెలియడానికి ఉపయోగపడుతుంది రైట్ సో ఇలా ప్లేన్ ల్యాండ్ అనేది కావాలి వాన్ ఇలా ఇలా ఉంది నా ల్యాండ్ నాకు డిగ్ చేసి కావాలి సో ఇలా డిగ్ చేసి కావాలంటే మనం ఏం చేయాలి ముందు ఎంతవరకు డిగ్ చేస్తే దీన్ని ప్లేన్ చేయగలం అంటే ఈ పొజిషన్లో ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడి నుంచి చూస్తే ఒక హైట్ ఉంది ఇక్కడి నుంచి చూస్తే ఒక హైట్ ఉంది ఇక్కడి నుంచి ఇంకో హైట్ ఉంది ఇక్కడి నుంచి ఇంకో హైట్ ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఎలివేషన్స్ అనేవి తెలుసుకోవాలి వద్దా మనం ఎంత డిగ్ చేయాలని చెప్పాలంటే ఇప్పుడు ఒక మ్యాన్ వచ్చాడు సో ఎంత డిగ్ చేయాలంటే ఎన్ని అడుగులు డిగ్ చేయాలంటే మీటర్లో చెప్పాలి అంటే వాళ్ళ అడుగులు అడుగుతారు సో మనం మీటర్లో చెప్పాలంటే ఇక్కడ ఇన్ని మీటర్లు డిగ్ చేయాలి ఇక్కడ ఈ ఈ డిస్టెన్స్ దాటిన తర్వాత అంటే ఈ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాత ఎంత డిగ్ చేయాలి హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాత డిగ్ చేయాలని ఎలా చెప్తాం లెవెలింగ్ చేస్తే చెప్తాం అది ఎలా చెప్తాం అనేది ఇప్పుడు చూద్దాం ఓకే సో ఫస్ట్ ఏదైతే ఉందో మనం ఎప్పుడు కూడా రెఫరెన్స్గా తీసుకునే దాన్ని హండ్రెడ్ హండ్రెడ్ తీసుకుంటాం బెంచ్ మార్క్ ఏదైతే ఉందో తీసుకుంటాం సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ముందు ఫార్మ్లో చెప్తున్నా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈక్వల్ టు మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ఫార్మ్లో చూద్దాం ముందు ఫార్ములా చూద్దాం సో హైట్ ఆఫ్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఈ ఫార్ములాస్ అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫార్ములా వచ్చేసి బెంచ్ మార్క్ ఏదైతే మనం రిఫరెన్స్ తీసుకున్నావు బెంచ్ మార్క్ ఎంత తీసుకున్నాం హండ్రెడ్ తీసుకున్నాం కదా సో బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ సో బ్యాక్ సైడ్ అనేది మనం తీసుకున్నాం సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే లైన్ ఆఫ్ కాలమేషన్ మనం చూసే దాని యొక్క హైట్ నెక్స్ట్ ఆర్ఎల్ ఈ రెడ్యూజ్డ్ లెవెల్ ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్కి అలాగే రిడ్యూజ్డ్ లెవెల్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం సో ఇక్కడ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ మనకి ఇంటర్మీడియట్ సైట్ లేదా బ్యాక్ సైట్ సారీ ఫోర్ సైట్ ఫోర్ సైట్ మనం ఆర్ఎల్గా తీసుకుంటాం రైట్ సో ఇది మెయిన్గా మనం వాడే ఫార్ములస్ అయితే ఇవే సో చెక్స్ అనేవి ఏం చేస్తామని పక్కన పెట్టేస్తే సో ఫస్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎప్పుడైతే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్కి బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ కలిపామో అప్పుడు ఏమవుద్ది మనకు ఈ లైన్ అనేది ఫిక్స్ అవుద్ది ఏదైతే చూసే లైన్ ఉందో అది ఫిక్స్ అవద్ద్ది మనం చూసే లైన్ అనేది ఇది సో ఏ హైట్లో చూస్తున్నాం మనం వన్ అంటే రెఫరెన్స్ దగ్గర నుంచి హండ్రెడ్ అనేది హండ్రెడ్ నుంచి ఫస్ట్ రీడింగ్ వచ్చింది అంటే వన్ నాట్ వన్ అనేది మనం చూసే లైన్ యొక్క హైట్ అనమాట మనం చూస్తున్న లైన్ ఆఫ్ కాల్మినేషన్ యొక్క హైట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి అంటే మనం హండ్రెడ్ మీటర్స్కి అడిగాడు ప్రతి హండ్రెడ్ మీటర్స్ పాన్కి ఎంత కావాలనే మనం అప్పుడే జాబ్లో జాయిన్ అయ్యాము మనకి ఏం తెలియదు అనుకోండి ఫస్ట్ అసలు ఇక్కడ దీన్ని ప్లాట్ చేసుకుంటే ఇక్కడ ఒక స్టేషన్ ఉంది అంటే ఈ స్టేషన్ ఇక్కడ ప్లాట్ చేసాం నెక్స్ట్ అంటే గ్రౌండ్లో గీస్తాం గీస్తాండి ఓకే నెక్స్ట్ ఈ స్టేషన్ గీసాం సో నెక్స్ట్ ఈ స్టేషన్ ఇది ఇంటర్మీడియట్ స్టేషన్ సైట్ అవుద్ది ఇది ఫోర్ సైట్ అవుద్ది ఎందుకంటే దాని తర్వాత మనం ఏం చేసాం మనం ఇన్స్ట్రుమెంట్ని తీసి ఇక్కడ తీసి ఇక్కడ పెట్టాం ఎందుకు పెట్టాము ఇక్కడి నుంచి ఈ రీడింగ్ అనేది తర్వాత కనిపించట్లేదు సో అందుకని ఫిజిబిలిటీ కోసం ఇక్కడ మార్చాం ఇది నెక్స్ట్ జరిగింది ఓకే సో మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసామో అక్కడి నుంచి బ్యాక్ చూసేదాన్ని ఫస్ట్ చూసేదాన్ని బ్యాక్ సైడ్ అంటాం దాని తర్వాత మధ్యలో చూసేదాన్ని ఇంటర్మీడియట్ సైడ్ అంటాం లాస్ట్లో చూసేదాన్ని ఫోర్ సైడ్ అంటాం ఇన్స్ట్రుమెంట్ ఎత్తే మళ్ళీ వేరే చోటను పెట్టేటప్పుడు మార్చేటప్పుడు రైట్ సో దీంట్లో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఫామ్లు ఏంటి బ్యాక్ బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైడ్ అలాగే ఆర్లు సో ఇప్పుడు మనం ఓన్లీ ఈ ముక్క ఏదైతే ఉందో అంటే ఈ ముక్క ఏదైతే ఉందో ఈ టూ హండ్రెడ్ మీటర్స్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి మాత్రం మనం డిస్కస్ చేస్తాం